కావాలంటే వైసీపీ పార్టీలో చేరి ఆల్రెడీ వైసీపీయే కండువా కప్పుకొని ఆ పని చేయండి పార్టీ పని. గవర్నమెంట్ జీతాలు తీసుకుంటా ఈ విధంగా ప్రవర్తించడం ఏంటి? చేసింది తప్పుడు పని, జనం మొఖాన వస్తున్నారు, అది సిగ్గుతో తలదించుకోవాల్సింది. పోయి ఇన్నిసార్లు ప్రెస్ మీట్లు పెట్టేది ఏంది? అందులో అక్కడ ఢిల్లీలో తెలుగు మీడియా వస్తానంటే ఎందుకు మీకు భయం? వాళ్ళు క్వశ్చన్లు వేస్తే ప్రేమచంద్రారెడ్డి, అజయ్ కల్లాం రెడ్డి వీళ్ళ వాళ్ళని గురించి అడిగితే ఎందుకు సమాధానం చెప్పరు మీరు? చట్టం అందరికీ సమానం. ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎంటైర్ అగ్రిమెంట్. ఇక్కడ సంతోష్ సావంత్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అండ్ ఎండి సుమన్ బోస్ సీమెన్ ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ అగ్రిమెంట్ కాపీ ఇది. నిన్న సుమన్ బోస్ చెప్పాడు, ఇతను కూడా పెట్టాడు, సంతోష్ సావంత్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కూడా సంతకం పెట్టాడు. సీమెన్స్ జర్మన్ కంపెనీకి సంబంధించి 20 మంది అధికారులు దాంట్లో వర్క్ చేశాము అని చెప్పి చాలా క్లియర్గా చెప్పాడు. ఇంతకంటే ఇంకా సిగ్గు చేటు మీకు ఉందా అని చెప్పి సిగ్గుతో తలదించుకోవాలా? అది కాదే, మీరు కొండను దువ్వి ఎలుకను పట్టలేకపోయినారు. 371 కోట్లలో రూపాయి మీరు చూపించలేకపోయినారు. సిగ్గుండాలా? ఇన్ని 2 ఏళ్ల తర్వాత 37 ముద్దాయి ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత ఆయన ముద్దాయిగా ఎఫ్ఐఆర్ కట్టకుండా అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ కడతారు. మళ్ళీ A1 అంటారు, A37 అంటారు.